అనంతపురంలో పెరిగిన కాయగూరల ధరలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యావసర సరుకులకు తెరకలు వచ్చాయని కార్యకర్తలు మండిపడ్డారు. అలాగే సామాన్యులు సైతం తినే కాయగూరలు వాటి ధరలు విపరీతంగా పెరగడంతో జనాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేస్తారు. పెరిగిన కాయగూర ధరలు తక్షణమే తగ్గించాలని, లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతున్నాయి. సామాన్యులు వాడుకున్నటువంటి కాయగూరలు కూడా, ఏదైతే టమోటా, పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేవు. దీని ప్రధాన కారణము దేశంలో ఉన్నటువంటి మన పరిపాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి దీనికి నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. దీనికి కారణం ఏమంటే బడా పెట్టుబడిదారులకు, లేదంటే పెద్ద కార్పొరేట్ వ్యవసాయదారులకు ఊడిగం చేయడం కోసమే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రైతులు పండిస్తున్నప్పుడు మాత్రం పంటలు గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఎప్పుడైతే పంటల నుంచి దూరమై ఎండాకాలం వచ్చిన వెంటనే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధాన బాధ్యతలు తీసుకోవాలి. దీనికి ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలని చెప్పి పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా వ్యవసాయ రంగాన్ని దివాలా తీసేటువంటి భాగంలో భాగంగానే ఈరోజు ఈ పరిపాలన చేస్తున్నట్టుగా సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకే ధరలు తగ్గించాలా. సామాన్యులు వాడుకునేటువంటి కందిపప్పు కానీ, లేదంటే మినపప్పు కానీ, లేదు కాయగూరల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా సిపిఎం పార్టీగా కోరుతున్నారు. ధరలు విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతున్నాయి. సామాన్యులు వాడుకునేటువంటి కాయగూరలు కూడా, ఏదైతే టమోటా, పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు కూడా సామాన్యులకు అందుబాటు. వారం రోజుల నుంచి అమాంతంగా కాయగూరల ధరలు పెరిగిపోయినాయి. దీనికి ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అతని ఐదు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అనంతపురం జిల్లా ఒకటే కాదు, మన రాష్ట్రం ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో అట్లనే ఉంది, అలాగే ఢిల్లీలో అలానే ఉంది, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, కర్ణాటక రాష్ట్రంలో కూడా అమాంతంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. కాయగూరల ధరలు ఏమాత్రం కూడా, ఈరోజు పచ్చిమిరపకాయలు చూస్తే 120 రూపాయలు, టమోటాలు చూస్తే కనుక 100 రూపాయలు, ఏ కాయగూరలు పట్టుకునే కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. దీన్ని అదుపులో పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. లేదా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే బాధ్యత కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకు ఇంత విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి నిత్యావసర సరుకులు కానీ, కాయగూరల ధరలు కానీ? రైతుల దగ్గర పండించిన పంట గిట్టుబాటు ధర లేదని రైతులు ఒక పక్క ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక పక్క మాత్రం దళారీల పేరు తొట్టి వాళ్ళు మోసం తొట్టి ఈరోజు కాయగూరల ధరలు, కాయగూరలని నిల్వ చేసుకొని చెప్పి అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఏ కాయగూరలు పట్టుకున్నా కానీ విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. పనులేని పరిస్థితిని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పేపర్లో వచ్చింది. ముఖ్యమంత్రి గారు, నేను దీనిపైన ఆఫీసులో నుంచి ఈరోజు నేను చూస్తున్నాను ఎక్కడ ధరలు పెరుగుతున్నాయి అనేది కూడా సమీక్ష చేస్తున్నాను అనేది కూడా చెప్తున్నారు. అందుకని ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాయగూరల ధరల పైన కానీ సరుకు నిత్యావసర సరుకు ధరపైన ఒక చూసి ఎట్లా ఉండదని చూసి వెంటనే ఈ ధరలను ఉపసంహరించారనేది కూడా సిపిఎం పార్టీగా, అలాగే ఐదు